శ్రీ గురుభ్యో నమః. మకర రాశి మరి రాహుకేతువులు ఈ 2020 సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 8 గంటల 22 నిమిషాలకి రాశులు మారిపోయారు. రాబోయేటువంటి 2022 ఏప్రిల్ 12వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 18 నిమిషాల వరకు వారు ఇప్పుడు ఏ రాశిలోకి వెళ్ళారో అదే రాశిలో ఉండబోతున్నారు. ఈ పరంపరలో మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకి రాహు పంచమ స్థానంలోను కేతు 11వ స్థానంలోను ఉండటం జరుగుతుంది. అయితే ఏం జరగబోతున్నాయి ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. రాహు ఒక ఛాయాగ్రహం, ఒక భ్రాంతి గ్రహం. రాహుదంతా కూడా మాయ. తల ఉన్నటువంటి గ్రహము మొండెం ఉండదు. అదే కేతువైతే మొండెం ఉంటుంది, తల ఉండదు. బట్ వీడియో అంతా పూర్తిగా చూడండి. రాహుకు సంబంధించిన 3 పాయింట్ తెలియజేస్తాను, కేతుకు సంబంధించిన 3 పాయింట్ తెలియజేస్తాను. అలాగే రాహు కేతులు ఈ 2 గ్రహాలతో మరికొన్ని గ్రహాలు వచ్చి చేరేటువంటి సమయాలు ఉన్నాయి కనుక ఆ సమయాల్లో ఉండేటువంటి పాయింట్లు మరొక 5 పాయింట్లు తెలియజేస్తాను. బట్ ఫైనల్గా చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, మకర రాశి జాతకులకు రాహువు అనుకూలం కాదు, కొంత వ్యతిరేకమే. అదే కేతువైతేనా మకర రాశి జాతకులకి ఏదో ప్రకారంగా అనుకూలతలు అందిస్తాడు. కనుక రాహువుని గురించి వ్యతిరేక దృష్టినప్పటికీ తెలుసుకోవాలి, కేతువు అనుకూలత ఇస్తున్నప్పుడు కూడా కేతువుని గురించి తెలుసుకోవాలి. మొత్తం 566 రోజుల 2 గంటల 56 నిమిషాల పాటు ఈ గ్రహాలు 5వ స్థానంలో 11వ స్థానంలో ఉన్నాయి కనుక మరి రాహువు చేసేటువంటి 3 పాయింట్లు అందించే ఏమిటి, ఆ 3 మైనస్లే. మైనస్ అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవాలి. ఇక మొదటి మైనస్ ఏమిటంటే, సంతాన విషయాల మీద మీరు అధికంగా శ్రద్ధ చూపించలేకపోతారు. ఒక్కొక్కసారి సంతానమే ఆ మాట అనొచ్చు, ఏమిటి మా నాన్నగారు మా మీద ప్రాపర్గా ఇంట్రెస్ట్ చూపించడం లేదు, మేము అనుకున్న పనులు ఏవి కావటం లేదు, మేము చెప్పింది నాన్నగారు వింటలేదు, మా అమ్మగారు వింటలేదు. ఒక్కొక్కసారి మిమ్మల్ని అంతకుముందు సపోర్ట్ చేసేటువంటి సంతానమే ఇప్పుడు సపోర్ట్ చేయదు. అలాగే వివాహ విషయాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయాల్లో కావచ్చు, ఇతర భాగోగుల విషయాల్లో కావచ్చు, ఆర్థిక లావాదేవీల్లో కావచ్చు, ఏ విషయంలో అయినా కూడా సంతానాన్ని తృప్తిపరచలేరు. లేదండి, మేము సంతానం కోసంగా బ్యాంకులో కొంత డిపాజిట్ చేసాం. వేశారు, ఎవరు కాదన్నారు. దట్ ఈస్ యువర్ డ్యూటీ, మీ రెస్పాన్సిబిలిటీ కనుక వేశారు బ్యాంకులో. డబ్బు ఊరికి బ్యాంకులో ఉండగానే సరిపోతుందా? చాలామంది అనుకుంటారు, ఇంట్లో చాలా డబ్బు ఉంది, నా భార్య చేతికి ఇచ్చొచ్చానండి. భార్య దగ్గర డబ్బు ఇచ్చారో బాగానే ఉంది, మీరు దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ తిరిగి ఆఫీసుల్లో తిరిగి రాత్రి 1 గంటకు 2 గంటలకు వచ్చి పడుకుంటే కాదు, ఆమెను అప్పుడప్పుడు కూడా శ్రీమతి గారిని ఏదో ఒక సరదాగా అటు ఇటు తిప్పుకొని వస్తుంటే ఆమె సంతోషం. ఆమె ఖర్చుల కోసం ఇంట్లో డబ్బులు ఉన్నాయి కదా అంటే, డబ్బు కాదు అక్కడ, ప్రేమ, ఆప్యాయత. ఇక్కడ కూడా సంతానానికి, తండ్రికి లేక తల్లికి ఆ ప్రేమ ఆప్యాయతలు అనేవి గ్రాడ్యువల్గా తగ్గుతాయి. ఒక్కొక్కసారి ఇలా తగ్గుతాయని మీకు తెలియజేస్తున్నా కనుక అవి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వారి మనసులో భావాలు రాకుండా మీరు ప్రయత్నాలు చేయాలి. అని ఏదో నటించే విధంగా ప్రేమ, నటించే విధంగా ఆప్యాయత చూపించవద్దు. బుడ్డు దగ్గర నుంచి, నాభి నుంచి మీ ప్రేమ కనపడాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ కాగలరు. ఇది ఒక రాహు భ్రాంతి, మీరే భ్రాంతి పడుతుంటారు. అది ఏమిటి లేదు, అది అయిపోతుంది, వస్తుంది, చూస్తానులేండి, వాళ్ళకి చెప్పాను లేండి. వివాహ విషయాలు కూడా నేను మ్యాట్రిమోనీలో చెప్పాను అనుకుంటే కాదు, మీరు దగ్గర నడిపించాలి. అదర్వైజ్ మీ మీద ఉన్నటువంటి ఒక గౌరవం తగ్గటే అవకాశాలు ఉన్నాయి. కనుక పూర్తిగా ఫెయిల్ అయ్యేదాకా ఉండేదానికంటే కూడా ఒక స్థాయికి తగ్గేటప్పటికి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏదో ప్రకారంగా
మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగితే ఆ మీటర్ పెరుగుతుంది. అది మీరు చేయాలి. నెక్స్ట్ రెండవ పాయింట్ ఏంటంటే, మీరంతా మీరే ఒక్కసారి మనసు ఇతో కంగారు కంగారుగా ఉంటారు. మీ ఆలోచనలు సరిగ్గా ఉండవు, మీ కర్తవ్యం సరిగా ఉండదు, ఏదో డిప్రెషన్ లాగా మీ మనసులో ఉంటుంటుంది, ఒక గూడు కట్టుకుంటుంది. ఎవరో ఆఫీసర్ గారు ఒక మాట అన్నారు, ఇంకా దాని గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆయన ఏ పని లేక అన్నాడు, ఆయన అందరిని అంటుంటాడు అని అనుకోరు. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరో ఒక మాట అన్నారు, ఆయన ఆ మాట అన్నాడు, ఆయన మాట అన్నాడు. నా లైఫ్లో నా 40 సంవత్సరాల చరిత్రలో 50 సంవత్సరాల చరిత్ర ఎవరు ఈ మాట అనలేదు, ఇంతకాలానికి ఈయన ఒక మాట అన్నాడు అంటే అన్ని మీ ఆత్మకు మీకు తెలుసు, మీ డ్యూటీలు ఏమిటి మీకు తెలుసు. ఆయన అన్నాడు పోనీ, ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఉంటారు, మరి ముఖ్యమంత్రి గారు మీ ఎంతమంది రకరకాలుగా అనుకుంటారు, మరి ఆ ముఖ్యమంత్రి పట్టించుకొని పట్టించుకోడు, ఆయనట పట్టించుకుని అతను నిద్రపోగలడా? ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ముఖ్యమంత్రి గురించి చండాలంగా రాసేవాళ్ళు ఉంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి అన్ని ముఖ్యమంత్రులు చెబుతున్నా, కానీ ఆ ముఖ్యమంత్రులు పట్టించుకోరు వీటిని గురించి, వదిలేస్తారు. మరి అలాగా మీరు ఒక చిన్న పాయింట్ని గురించే కనుక మీరు ఇట్లా డిప్రెషన్ గురైతే మరి ముఖ్యమంత్రి గారు లేవలేరు ఇంకా. కనుక ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నా, ఎవరు ఏమనుకుంటే మనకెందుకు, మనము మన డ్యూటీ, మన బిడ్డలు, మన కర్తవ్యం, మన డబ్బులు, మన ధర్మము, మన న్యాయము అనేటువంటి రీతిలో ఉండాలి. బట్ శరీరంలో మీకు తెలియకుండా ఏదో చిన్నపాటి అనారోగ్యం కూడా ఉంటుంది, దాని మీద కూడా కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. డాక్టర్ గారి దగ్గర పోవటం, ఏమండి ఇలా ఉంది, ఒక నిర్ణయం అడగండి. సపోజ్ ఆ డాక్టర్ గారు చెప్పిన నిర్ణయాన్ని వినండి, మరొక డాక్టర్ దగ్గరికి పోండి, సెకండ్ ఒపీనియన్గా మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళండి. ఒకరు చెప్పిందే విని దాన్ని పాటించవద్దు. ఏం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇది కేవలం భ్రాంతి, కేవలం భ్రాంతి. ఏదో గుండె నొప్పి వస్తున్నట్టు గ్యాస్ వల్ల కూడా గుండె నొప్పి వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది వస్తుందని చెప్పి అందుకే 4 వైద్యుల్ని కన్సల్ట్ కాండి. ఇక మూడవ మైనస్ పాయింట్ ఏంటంటే, ఏదో ఆశలు పెట్టుకున్నారండి మీ నాన్నగారి ఆస్తుల మీద కానీ, నాన్నగారి మీద కానీ, నాన్నగారి వర్గీయుల మీద కానీ, పిత్రార్జిత ఆస్తుల మీద ఏవేవో వస్తాయని, అదని ఇదని ఏవో కలలు కన్నారు. ఈ కళలు కళలు అయిపోయితాయి, మీ ఆశలు వృధ, వాటి కోసం ఆలోచన చేసేటువంటి సమయం కూడా వృధే. ఒక ముక్కలు చెప్పాలంటే దాని గురించి మరొక 2 నిమిషాలు చెప్పడం కూడా నాకు వృధే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో మీరు ఏవో ఆశలు పెట్టుకొని ఉంటారు, ఆశలు పెట్టుకొని వృధాని ఎందుకన్నానంటే అనవసరంగా సమయం వృధా చేసుకునేదానికంటే కూడా వేరే పనికి ఇంట్రెస్ట్ చేసుకుంటే ఆ సమయాన్ని ఏదో ప్రకారం లబ్ధి పొందే అవకాశం ఉంది. సో రాహు ఈ 566 రోజుల 2 గంటల 56 నిమిషాల పాటు ఏమీ ఇవ్వడు, ఆయన ఏమీ ఇవ్వడు అని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో మీరు జాగ్రత్తలు పడగలుగుతారు. అది పాయింట్. అది ఇవ్వదు, ఇవ్వదు కనుక ఏం చేస్తారు, బస్సు కోసం వెయిట్ చేస్తుంటారు. ఒక ఆయన ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్లు బస్సు రాలేదు చూస్తాడు, ఇంకేం చేస్తాడు, కాళ్ళకు బుద్ధి చెప్తాడు, నడిచిపోతాడు, గమ్యస్థానం చేరుతాడు అంతే. కనుక ఎవరో వస్తారని ఏదో తెస్తారని ఎదురు చూసి మోసపోకుమా, కనుక నిర్భయంగా ముందుకు వెళ్ళిపోవటమే, ధైర్యంగా వెళ్ళిపోవటమే. బట్ బిడ్డల మీద మాత్రం ఎక్కువ మమకారము, ప్రేమ చూపించండి. ఇక కేతుకు చూపించేటువంటి మరొక 3 పాయింట్ ఏంటంటే, ఒక కేతువు ఛాయాగ్రహమైనా తలలేని ముండెమైనా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది నిఘా కళ్ళతో. మీకు ఏ నిమిషానికి ఏది అవసరమో ఆ అవసరాన్ని తెచ్చిపెట్టేస్తుంది రికార్డ్. ఒక బ్రేకింగ్ లాగా న్యూస్ లాగా వేసుకోవచ్చు మీరు. అంటే మీ అవసరాలన్నీ కూడా కేతువుకు తెలుసు.
మీది ఎలాంటి అవసరమైనా కావచ్చు. అలాంటి ఎలాంటి అవసరాలను కూడా తృప్తిపరిచి మిమ్మల్ని సిద్ధహస్తులు చేస్తూ ఓ లైన్లో నిలబెట్టి ఈ 566 రోజుల పాటు హైలైట్గా నిలబెట్టగలడు కేతు. ఎక్కడో మధ్యలో కొన్ని పాయింట్లు ఉన్నాయి కొద్ది సమయం, ఆ సమయం తప్పించి మిగతా అంతా కూడా హైలీ ఫేవరబుల్. మీకు రావాల్సిన డబ్బు విషయంలో కావచ్చు, మీ విధి విధానంలో కావచ్చు, మీ ఉద్యోగ లావాదేవీలో కావచ్చు, ప్రమోషన్ విషయంలో కావచ్చు, గృహ నిర్మాణంలో కావచ్చు, కొత్త ఇల్లు కొనుగోలులో కావచ్చు, లేకపోతే కొత్త వాహనం కొనుగోలులో కావచ్చు, లేక ప్రమోషన్ సంబంధించినటువంటి టెస్టులు కావచ్చు, అలాగే వివాహ విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కేతు ఈజ్ రెడీ టు గివ్. ఒక మంచి అభయ హస్తంతో మీకు సిద్ధంగా ఉన్నాడు. కనుక మొదటి పాయింట్ చాలా అద్భుతంగా లాభకరంగా ఏదైనా లాభం చేస్తేనే మీరు కదలగలరు. కానీ ఇక్కడ లాభం అంటే ఒక మాట ఉంది, సంతానం కొంచెం మనస్సు వాళ్ళు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ మనసుల్లో అని ఇప్పుడు చెప్పా కదా. ఈ పాయింట్ చెప్పాగా, సంతానం మీద శ్రద్ధ పెట్టినన్నాగా. కనుక ఏదో ప్రకారంగా కేతు మిమ్మల్ని సంతానం పైన శ్రద్ధ పెట్టే విధంగా కూడా చేయగలుగుతాడు. ఆ మాట ముందే చెప్పచ్చు కదా సిద్ధాంతి గారు అనుకోవచ్చు, ఇది చెప్పాలి అట చెప్పి ఇలా చెప్తేనే అర్థమవుతుంది. సో టోటల్గా అనుకూల పరిస్థితులన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ దంపతుల మధ్య సయ్యాట, ఓహ్ ఆనందం, వివాహం కానటువంటి వారికి శుభవార్తలు. అలాగే ఏదైనా భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చి ఎడముఖం పెడముఖంగా ఉండేవారు ఉంటారు, ఇంకా ఎడముఖం లేదు పెడముఖం లేదు, ఫేస్ టు ఫేస్ చక్కగా ఎదురెదురు కూర్చొని కాఫీలు తాగటమే, అంత ఆనందం. వివాహం కానటువంటి వారికి మంచి శుభ సంకేతాలు, ఒకటి కాదు 10 వస్తాయి సంకేతాలు. ఇక జాయింట్ వ్యాపారస్తుల విషయంలో చెప్పడానికి మాటలే రావు, అంత గొప్పగా ఉంది. కేతు మోక్షకారకుడు అయినా కూడా మోక్షాన్ని ఇస్తాడు. దేనికి ఇస్తాడు? ఒక కార్యక్రమం కాలే ఇప్పుడు, అందువల్ల ఆ కార్యక్రమం కాలేదే కాలేదే కాలేదని ఇస్తారు, అది మోక్షం అయింది అంటే కంప్లీట్ అయింది. చూసారా? కనుక అక్కడ మనం అనుకుంటాం ఏమిటో, అప్పుల భారంలో మునిగిపోతున్నాను, నాకు మోక్షం ఎప్పుడు అంటారు. మోక్షం అంటే మరణించడం కాదు, ఆ అప్పు తీరటమే మోక్షం. కనుక మీరు ఏదో ప్రకారంగా బయటపడగలుగుతారు, లబ్ధి వస్తుందని మొదటి పాయింట్లో చెప్పారంటే మోక్షం జరిగింది అంటే ప్రతి అంశంలో కేతు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీకున్నటువంటి మైనస్ పాయింట్స్ ఏవో వాటన్నింటినీ ప్లస్గా చేసుకుంటాడు. పాప మహానుభావుడు, ఒక మళ్ళీ ఒక సెల్యూట్ కొట్టాలి మీరు కేతువుకి. నెక్స్ట్ భార్యాభర్తల మీద బ్రహ్మాండం ఉన్నాను కదా, అలాగే సోదరుడు సోదరి వాళ్ళ విషయంలో రక్త సంబంధికులు అన్నయ్య అక్కయ్య చెల్లమ్మ వీళ్ళ విషయంలో కూడా మీకు వాళ్ళకి మధ్య ఓహ్ లావాదేవీలు తీయా పెట్టుకుని ఉంటారు. ఒకప్పుడు గంట గంట ఎక్కువ కూర్చునేవాడు కాదు మీ అన్నయ్య కానీ మీ అక్కయ్య కానీ తమ్ముడు కానీ చేరి, ఇప్పుడు ఉదయం వచ్చిన వాడు సాయం దాకా పోరు, మధ్యాహ్నం మీ ఇంట్లోనే ముందు రెడీ ఉండాలి కూరల గీరల వ్యవహారం అన్నీ కూడా. అలాగే అన్నదమ్ములు ఇంటికి అన్నదమ్ములు వెళ్ళారనుకో, వాళ్ళు వస్తున్నామని చెప్తే ముందు ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో ఒకరోజు కోసం వచ్చారంటే నాలో ఉండొచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కావాలని ఉంటాం కాదు, మీరే ప్రేమగా వాళ్ళని ఉంచుకుంటారు. అంటే భార్యాభర్తల మధ్య సోదరుల మధ్య చక్కటి అవగాహన పెంచుతుంటుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అండి. ఇక రాహుతోటి కేతువుతోటి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు అప్పుడప్పుడు అట్టా వచ్చి టచ్ అయిపోతుంటాయి ఈ 566 రోజుల్లో. మరి అప్పుడు పరిస్థితి ఏమిటి అది తెలుసుకుందాం. అది 2021 ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు సంతానంతో సంఘర్షణ వద్దు. మీకు సంతానానికి చిన్న మాట పట్టింపు రావచ్చు, మనస్పర్ధ రావచ్చు, భేదాభిప్రాయం పెరగవచ్చు. అలాంటి సమయంలో మీరు ఆవేశంతో ఏదో చేద్దామని మాత్రం అనుకోవద్దు, సంఘర్షణ జోలికి వెళ్ళకండి. అందులో ముఖ్యంగా సంతాన విషయాల్లో వాళ్ళ మనసులో ఏవేవో పెట్టుకో ఉంటారు, ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో వాళ్ళు
ఆలోచన వేరుగా ఉంటాయి. కనుక ఇప్పటి నుంచే బుజ్జగించేటువంటి రీతిలో ఉండాలి. రాబోయేటువంటి 2021 ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సమయంలో బుజ్జంగం మరింత ఎక్కువగా ఉండాలి. నానా బుజ్జి నానా అది ఇది గుడ్డు గుసు నేను ఏర్పాటు చేస్తానయ్యా, నీకు ఉద్యోగం దిగులు లేదు, నీకు అయ్యే ఖర్చు చూద్దాం చూద్దాం చూద్దాం, నానా నేను ఉన్నాను కదా ఎందుకు దిగులు పడిపోతాం, అమ్మా ఇది ఉన్నాను కదా అని మీరు కొంత మద్దతు పలకాలి. ఆ మద్దతు కూడా కేవలం ఆ మాట ఇక్కడి నుంచి రాకూడదు, బుడ్డు నుంచి రావాలి. సపోర్టెడ్గా మీ నిలబడి అంటే మీ మాటలు కాక ఒక్కొక్కసారి వాళ్ళు వినకపోవచ్చు, కానీ కొంచెం మీరు నటించకుండా కొంచెం ఈ ఇష్యూలో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. నెక్స్ట్ రెండవ పాయింట్ ఏంటంటే 2021 మే నెల 1వ తేదీ నుంచి మే నెల 28వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మిమ్మల్ని ఏదో ఆట పట్టించాలని ఉద్దేశంతో ఇదే సంతానం ఇవేవో చెప్తారు మీకు, డాడీ ఇది విషయం, మమ్మీ ఇట్లానే. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అరే మొన్నటిదాకా మనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఉన్న పలంగా వీళ్ళు ప్లేట్ మార్చారు ఏమిటి, ఏమో వాళ్ళు ప్లేట్ మార్చచ్చుగా, మీ దగ్గర ఏముందో లాగటం కోసం ప్లేట్ మార్చచ్చు. కనుక వాళ్ళు ప్లేట్ మార్చారే అనుకొని మీరు వినడానికే ప్రయత్నం చేయండి తప్ప మీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం పనికిరావు. మే 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓన్లీ 28 డేస్. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే 2021 మే 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఉన్నటువంటి ఆ నెల రోజుల్లో సంతాన ఆరోగ్యాలపైన ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఒకవేళ మీ సంతానం సంబంధించి వారు ఏమైనా డ్రైవింగ్ లాంటివి ఏమైనా చేస్తున్నారనుకో, అయినా కొంచెం జాగ్రత్తగా చే, ఓవర్ స్పీడ్ వద్దు అని మీరు చెప్పాలి, 1కి 100 సార్లు చెప్పాలి. అలాగే గత జన్మలో చేసినటువంటి ఏమన్నా కొన్ని పాపకార్యాలున్నా ఆ పాపకార్యాల ప్రభావం కూడా ఈ మే 15వ తేదీ నుంచి జూన్ 15 మధ్యలో కొంత మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. అందువల్ల మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ 4వ పాయింట్కి వచ్చి 2021 అక్టోబర్ 21వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు మాత్రం సంతాన విషయాల మీద మీరు కొంచెం తీవ్ర స్వరం ఉంచుదాం అనుకోవద్దు. సంతాన విషయాల మీద పరిపూర్ణంగా ఉంచుతూ వారికి ఎక్కడా ఇబ్బందులు రానియకుండా వారి వివాహ విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, లేదా సంతానం కోసంగా డాక్టర్ల ద్వారా ప్రయత్నం చేసేవారు అంటే సంతానం లేని వారి సంగతి వారికి కానీ ఏదైనా సరే కొంచెం ప్రతికూలమైనటువంటి సమయం కనుక 2021 అక్టోబర్ 21 నుంచి 2022 జనవరి 16వ తేదీ వరకు మీ ఇష్ట దైవాలను మాత్రమే ప్రార్థన చేయడానికే ప్రయత్నం చేయండి. ఇక చివరిగా ఇదే సమయంలో ఉన్నటువంటి 5వ పాయింట్ ఏంటంటే 2021 డిసెంబర్ 5వ తేదీ నుంచి 22 జనవరి 16 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది లాభం విషయంలో మాత్రం కేతు మీకు ఏమి ఇవ్వలేదు. బాబు ఇప్పటిదాకా చాలా ఇచ్చాను, అనుభవించగలిగారు, కానీ కొద్ది రోజులు మాత్రం నేను రెస్ట్ తీసుకుంటాను కాబట్టి పండగ లోపల మాత్రం నేను ఇవ్వలేను అని డిసెంబర్ 5 నుంచి జనవరి 16 అంటే ఎంత ఒక 40 రోజులు, ఈ 40 రోజులు మాత్రం కేతు వలన మనకి ఏమీ ధూపముక్క రాదు. కనుక ఆ టైంలో మీకు ఏదో వస్తుందని మీరంతా రెడీగా ఉండి సిద్ధంగా ఉండకండి, కొంతవరకు అది మైనస్గా ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా చెప్పాను కనుక దీన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి స్థితులను బట్టి కూడా ఒక్కొక్కసారి ఇక్కడ ఏదైనా మైనస్ ఉంటే ఆ మైనస్ అది గాలి కొట్టుకోపోవచ్చు, ఇక్కడ ఏదైనా ప్లస్ ఉంటే ఆ ప్లస్ కూడా తగ్గవచ్చు, ఏదైనా వ్యక్తిగత జాతకాల ప్రకారం కూడా ఉంటుంది. యాతావత చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి పక్షంలో కూడా రాశి ఫలితాలు చెబుతుంటా కనుక ఆ రాశి ఫలితాల్లో మధ్య మధ్యలో కొన్ని హింట్స్ ఇస్తుంటా కనుక ఆ హింట్స్ని రిసీవ్ చేసుకుంటూ దాని ప్రకారం పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.